యా క్రెడిట్ ఇవ్వాలి, అందుకని ఐ వాంట్ టెల్ వెన్ హీస్ దేర్. ఆ వీకెండ్ అగ్రికల్చర్ని ఏదైతే పాయింట్ చెప్పారో, అలాగే స్కూల్స్లో కూడా అగ్రికల్చర్ని చేయాలని చెప్పారో, అది చిరంజీవి గారు దాని గురించి స్పెషల్గా మెన్షన్ చేసి అప్రిషియేట్ చేశారు. అది ఎంత బాగుందంటే ఐ థింక్ వీ షుడ్ రియలీ అట్లీస్ట్ మంత్లీ ఒక వీకెండ్ అన్న పిల్లలకి మనం ఇప్పటి నుంచి చేయగలిగితే ఐ థింక్ మన కంట్రీకి కానీ వరల్డ్కి కానీ చాలా మంచిది అవుతుంది అన్నారు. ఆయన లాంటి మనిషిని అలాంటి పాయింట్ కదిలించగలిగిందంటే ఐ థింక్ దట్స్ ఎ గ్రేట్ థింగ్ దట్ యూ గైస్, ఐ మీన్ వీ గైస్ అచీవ్డ్ త్రూ దిస్ ఫిల్మ్. అలాగే మా నాన్నగారు వెదురుపాకనే ఒక విలేజ్, అక్కడ మా మామయ్యలు వీళ్ళందరూ కూడా అగ్రికల్చర్, వాళ్ళందరూ ఫార్మర్స్, బ్యాక్గ్రౌండ్ వాళ్ళది. వాళ్ళందరూ ఎంత మూవ్ అయిపోయారంటే దే ఆల్ ఆర్ ఇన్ టీయర్స్ అండ్ దే థాట్ ఇలాంటి ఒక సినిమా ఇలాంటి ఫార్మర్ ప్రాబ్లమ్స్ని చెప్పడం కానీ, అలాగే హీరోనే చిరంజీవి గారు చెప్పిన పాయింట్ కూడా హీరోనే అగ్రికల్చర్లోకి దిగడం అనేది చాలా చాలా బాగుంది అండ్ ఇట్స్ డైరెక్ట్ కనెక్షన్ టు ద ఆడియన్స్ అని చెప్పారు. సో ఐ థింక్ దట్స్ థ్యాంక్స్ టు హిమ్ అగైన్ అండ్ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.